మూడో తారీఖు ప్రోగ్రామ్ ని విజయవంతం చేయమని కోరుతూ ఇప్పుడు అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారిని దీన్ని రిలీజ్ చేయమని కోరుతున్నాను. ఆడపడుచులకి ఆశీనులైన జనసేన నాయకులందరికీ పెద్దలకి తుఫాన్ హెచ్చరికలను కూడా కాత చేయకుండా మీరందరూ ఈ మీటింగ్ వచ్చిన జన సైనికులకి ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కంటెస్ట్ చేసిన అభ్యర్థులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు, మీకు స్వాగతం పలుకుతాను. జనసేన పార్టీ ఆవిర్భావం వీటి నుంచి అబ్బోయే ముందు నాకు ఒంగోలు జిల్లాలో పెరిగిన వాడిని నేను. గుంటూరు జిల్లాలో బాపట్లో పెట్టాను. ఒంగోలు గోపాలనగరంలో ఉండేవాడిని నేను. అలా కనిగిరిలో కూడా కొంతకాలం ఉన్నాం. అంటే కనిగిరిలో మేము ఉన్నప్పుడు నీళ్లు తాగద్దని చెప్పాలి, ఎందుకంటే మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం. మాకు కీళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లలకి ఈ అప్పుడు ఉన్న తెలియదు ఫ్లోరోసిస్ అనే పదం తెలియదు, కానీ వంకరలు తిరిగిపోతాయంటే శరీరం అని చెప్పాం. ఎప్పుడు నేను చిన్నప్పుడు విన్న ఈ రోజుకి కూడా ప్రకాశం జిల్లా కనిగిరి కానీ మిగతా కొన్ని ప్రాంతాలు అసలు ఫ్లోరోసిస్ కిడ్నీకి సంబంధించిన అంటే ఒళ్ళు పాడైపోతూ అవయవాలు చెడిపోయిన నీళ్లు కానీ సరైన మంచినీటి సౌకర్యాలు కానీ విపరీతమైన వలసలు కానీ ఇవన్నీ చాలా బాధ కలిగించే. నేను జనసేన పార్టీ పెట్టడానికి ఏదో నాకు చాలా అద్భుతాలు జరిగిపోతే నేను పెట్టలేదు. నేను ఒక ముఖ్యమంత్రి అయిపోతాను, నేను నాకు అలాంటి పగటి కళలు నేను కన్నా ఇందుకు పగటి కాలంలో బతికేవాడిని కాదు, చాలా వాస్తవంలో బతికేవాడిని నేను. ఎంత వాస్తవంలో బతికేవాడిని అంటే బతికే వ్యక్తిని అంటే నేను పార్టీ ప్రారంభించినప్పుడు నేను ఎందుకు 25 సంవత్సరాలతోటి నేను కమిట్మెంట్తో ఎందుకు వచ్చానంటే చాలామందికి హాస్యాస్పదంగా ఉంటుంది నేను చెప్పేది. ఏదైనా ఒకటి జరగాలి, ఒకటి సాధించాలంటే సమయం ఇవ్వాలి దానికి. నేను ఒక మంత్రిని అయిపోవాలి, ఒక క్యాబినెట్ మంత్రిని అయిపోవాలి, ఎంపీని అయిపోవాలి, ఎమ్మెల్యేలు అయిపోవాలంటే నేను ఇంత నేను బాధపడక్కర్లేదు. నేను ఇన్ని సమస్యలు నేను అనుభవించక్కర్లేదు. చాలా వ్యూహం వేసుకొని సమర్థవంతంగా తీసుకెళ్ళగలను. నా ఒక్కడి విజయం కోరుకుంటాను నేను. నా ఒక్కడి గుర్తింపు, నా ఒక్కడి విజయం నేను కోరుకోలేదు. మనందరి కష్టాల గురించి మాట్లాడే ఒక బలమైన పార్టీగా కావాలి. అలాంటి పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు మిగతా పార్టీల కంటే చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళగలం, అడ్రస్ చేయగలం, పరిష్కరించగలం. నేను కష్టాల్లో పెరిగిన వాడిని, కష్టాలను చూసేవాడిని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేశాను నేను. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మనకి రాజకీయాలు పాలిటిక్స్ అనగానే డబ్బులతో ముడిపడిపోయి చాలా పెద్దగా ముడిపడిపోయింది. గ్రామాల్లో కావచ్చు, ఆ టౌన్స్లో కావచ్చు, కొంతమంది పెద్దవాళ్ళ చేతిలో ఇరుక్కుపోయింది రాజకీయం. దాన్ని బద్దలు కొట్టాలంటే ఒక బలమైన భావజాలం తీసుకొని ముందుకెళ్ళాలి. దాన్ని మాట్లాడాలంటే ముందు నడిచి చూపించాలని ఆ ఆలోచనతో నేను 25 సంవత్సరాలు నిలబడతానని ఎందుకు చెప్పానంటే నేను నా భవిష్యత్తు కోసం రాలేదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చిన. అందువల్ల నాకు చాలా కష్టంగా ఉంటుంది ఈ పార్టీని నడపడం అనేది. శుభ్రంగా సినిమాలు చేసుకుంటే అసలు ఎవరి గొడవ గోల లేకుండా ఉంటుంది. కాకపోతే నాకేమనిపిస్తుంటే నేను బాధ్యత గల పౌరుని. ఇందాక గౌతమ్ చెప్తున్నట్టుగా డాక్టర్ గౌతమ్ జలియన్ వాలాబాగ్లో అన్ని 100 మందిని చంపేస్తే ఒక కుర్రాడికి ఎవడో కోపం వచ్చింది, అప్పటికి రక్తం పట్టుకుని తడిచిన మట్టిని పట్టుకొని శపథం చేశాడు. అది ఒక సర్దార్ ఉద్వాన్ సింగ్ కావచ్చు. దాని ప్రభావం దాన్ని చూసిన చూసి ఇంకొక లాంటి నిర్ణయం తీసుకున్న భగత్ సింగ్ కావచ్చు. ఇలా చాలామంది ప్రేరణ పొంది వాళ్ళు ఈరోజుకి మనం వాళ్ళ గురించి మాట్లాడతాం.
అంటే మనం తీసుకుంది కాలం చెప్పాలి. ఈరోజు జనసేన తీసుకుంది ఎలాంటి ఆలోచన విధానం తీసుకుందంటే, బాగా అక్కడ ఆ ఊళ్ళో ఉండే చాలా మోతుబారి మన డబ్బులున్న వాళ్ళనో లేదంటే అధికారం ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్తే అధికారం వెంటనే వచ్చేస్తే అలాంటి వాళ్ళతో నేను వెళ్ళలేదు. కన్వీనియంట్గా కన్వీనియంట్ పాలిటిక్స్ చేయడానికి నేను రాలేదు. నిజంగా నిలబడదాం. ఇంతమంది నాయకులు వచ్చారు ప్రాయ మన ప్రకాశం జిల్లా నుంచి, ఎవరన్నా వలసలు ఆపగలిగారా? ప్రాజెక్టులు ఆపగలిగే ప్రాజెక్టులు తేగలిగారా? వాటర్ ప్రాజెక్టులు ఎన్ని సమస్యలు ఉన్నది ఎవరు మాట్లాడలేకపోవడానికి యువతకు కూడా నేను ఎందుకు ఇందాక తన తమ్ముడు సినిమా గురించి చెప్తాను. నాకు అనిపించింది మనిషి తలుచుకుంటే సాధించగలడు, కానీ తలుచుకోవాలి, నిలబడాలి. ఒక ఎన్నికలు ఓడిపోయాం కదా అని చెప్పి నేను బెంబేలు పడిపోయే వ్యక్తిని కాదు. నేను చాలా ఇంకా బలం పెరిగిపోతున్నా. కారణం కూడా చెప్తాను, నేను చాలా ఆశయాలతో వచ్చిన వాడిని, చాలా బలమైన భావజాలంతో బతికే వ్యక్తి నేను. అది రాజకీయాలకు సంబంధం లేదు, నేను నా స్వధర్మం ఉన్నవాడిని. నేను ఇది నేను చేస్తాను, ఇది నేను చేయించాలి బలంగా. వామపక్ష భావజాలం కానీ భారతదేశ సంస్కృతితో మిళితమైన భావజాలం కానీ ఇవన్నీ నేను అర్థం చేసుకున్నవాడి. దళితవాదం కానీ మన కులాల తాలూకు సమస్యలు కానీ మన ప్రాంతీయ విద్వేషాలు కానీ ఒక బాగా అవగాహన చేసుకుని వచ్చాను. అందువల్ల నేను చాలా ఆచితూచే మాట్లాడతాను, ఎలా పడితే అలా మాట్లాడను. దెబ్బ తిన్నా కానీ, ఎందుకంటే భావజాలంతో బతికేవాడికి దెబ్బలు తింటే అలా నిలబడతాడు. గెలుపే నాకు ఆదర్శం అనుకుంటే 100 వ్యూహాలు వేసి గెలిచేయచ్చు, కానీ దెబ్బ తిన్నప్పుడు కూడా కకావికలం అయిపోతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా చూడండి, దానికి భావజాలం ఏముంది తెలుగుదేశం పార్టీ? అంటే వ్యక్తికి మనకి బలంగా, నాయకులకి బలంగా ఉన్నంత కాలం పార్టీలు నడుస్తాయి, కానీ పవర్ కోసం ఆడే పార్టీలు పొలిటికల్ పార్టీస్ ఏమైపోతాయంటే, ఒక వాళ్ళకంటే పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు కకావికలం అయిపోతాయి పార్టీస్. నేను పెట్టుకుంది ఒక 20 సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేయగలిగే నాయకులు కావాలి నా పక్కన. అందుకని నేను 25 సంవత్సరాలు మంతేగాని కూర్చోబెట్టి చాలా పెద్ద స్థాయి వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి నేను వాళ్ళందరినీ వచ్చేసి నేను నడిపేయచ్చు కదని. నేను కోరుకుంది మన జీవితంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందరూ బాగుండాలి అంటే, ఇప్పటిదాకా పోటీ చేయలేని సమూహాల నుంచి ఆ వ్యక్తులు బయటికి రావాలి. నీతి నిజాయితీలతో ఉన్న వ్యక్తులు బయటికి రావాలి. డబ్బు అవసరం లేని, డబ్బు పంచని, సారాలు పంచని, అవసరం లేని స్థాయికి రాజకీయాలను తీసుకెళ్ళాలి. మీరు అది కళ కావచ్చేమో నాకు, కానీ ఇందాక గౌతమ్ చెప్పినట్టుగా నేను కళను కంటాను. నేను మన కళల్ని తొక్కుతూ నడుస్తున్న కాలాన్ని ఖండించే వరకు నేను కళలు కంటాను. జరుగుతలేదు, నాకు తెలియదు.